మీ డైలాగ్ మీకు ఆయుధం అండి. మీరేం చెప్పాలనుకుంటారో డైలాగ్తో కొట్టేస్తున్నారు. ఎలా వచ్చింది ఈ యొక్క పవర్ మీకు? అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్న స్టూడెంట్స్ మీద కానీ లెక్చరర్స్ మీద కానీ కౌంటర్స్ వేయటం బాగా అలవాటు నాకు. అదే ఫ్లోలో కూర్చున్నప్పుడు నేను ఫస్ట్ నేను అనుకుంటాను ఏదైనా సెటైర్ నేను అనుకున్న తర్వాతే పేపర్ మీద పెడతాను, ఫస్ట్ రాయటం కాకుండా. అలా డైలాగ్స్ నాకు బాగా అట్లా అలవాటైనాయి. సో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1.5 ఇయర్ అవుతుందండి. అంతే, ఓన్లీ 1.5 ఇయరా? ఓకే. మరి మీరు ఒక చిన్న ఆర్టిస్ట్గా అభి టీంలో నుంచి ఇప్పుడు ఒక టీమ్ లీడర్గా ప్లస్ జబర్దస్త్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడియన్గా పేరు తెచ్చుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అంతే అంతే అంతే, లేదా ప్రౌడ్గా అనకూడదు కాబట్టి ఆనందంగా చెప్పంటున్నాను. ఓకే. మరి ఈ మధ్య రూమర్స్ మీరు వేసే సెటర్లు చూసి మీకేదో వైఎస్ఆర్సీపీలో సీట్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు, నిజమా? అది మీరే చెప్పాలి, మీరే ఇచ్చారని చెప్తున్నారు. నాకు తెలియని విషయం అదే, మీకెవరు చెప్పారని? రోజా గారి సపోర్ట్తో జగన్ గారితో మాట్లాడి దగ్గరుండి ఒంగోలు జిల్లాకి ఎమ్మెల్యేగా చేశారంట నన్ను. ఒంగోలు జిల్లానే వచ్చింది మా సైడ్ కాబట్టి. అంటే ఏమన్నా ఆశ వచ్చిందా ఈ మధ్యలో పొలిటికల్గా రావాలని? నాకెప్పుడు అనిపించలేదు, మరి ఎవరికి అనిపించిందో రాసినోడికి అనిపించినట్టుంది. ఓకే. మరి జబర్దస్త్ 4 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీరెంతో కష్టపడినా కూడా మీకు గుర్తింపు అనేది నాకు తెలిసి డీలో 31st నైట్ చేసిన స్పెషల్ ఈవెంట్లో వచ్చింది. అంతవరకు మీరు ఎవరో తెలిసేవాళ్ళు కాదు కదా. సో అప్పటికీ ఇప్పుడు టీమ్ లీడర్ అయినప్పటికీ మీ డిఫరెన్స్ ఏంటి అందరు జనాలలో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న దాంట్లో కానీ ఇండస్ట్రీలో కానీ? అప్పుడు యాక్చువల్గా నేను జబర్దస్త్కి పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్ నేను బీటెక్ చదివేటప్పుడు కానీ నేను జాబ్ చేసేటప్పుడు నా ల్యాప్టాప్లో జబర్దస్త్లో చేసే ప్రతి ఒక్కరి స్కిట్ నా దాంట్లో ఉండేది, నేను ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని. ఒకసారి ఇప్పుడు అందరు ల్యాప్టాప్లో మీ స్కిట్లు మాత్రమే రొటేట్ అవుతున్నాయి ఎక్కువగా. అలా నేను ఫస్ట్ టైం జబర్దస్త్ లొకేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఫోటో దిగాను నేను. అంత ఎగ్జైట్మెంట్ నాకు అప్పుడు, కంటెస్టెంట్ దగ్గర నుంచి టీమ్ లీడర్ వరకు అందరితో ఫోటో దిగేవాడిని. ఇప్పుడు నాతో కూడా ఫోటోలు దిగుతున్నారు, అలా ఆ రేంజ్కి వచ్చానని అయితే చెప్పగలను. ఓకే. మరి సినిమాలో మీకు రైటర్గా ఆఫర్లు వస్తున్నా రిజెక్ట్ చేస్తున్నారు అని వినిపించింది, ఎందుకలా? అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక 2 సినిమాలు ఫుల్ లెంగ్త్ నేను చేస్తున్నాను, రోల్ చేస్తున్నాను, నా క్యారెక్టర్ నేను రాసుకుంటున్నాను. ఇప్పుడు వేరే సినిమాలు ఏవైనా కూడా మనకు ఒక క్యారెక్టర్ ఉంటే నా క్యారెక్టర్ అయితే డెవలప్ చేయగలను, కానీ వేరే వాళ్ళకి నేను ఎందుకు రాయడం అన్న సెన్స్ వచ్చేసింది. ఎందుకట్లా? మీ యొక్క పవర్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయడం ఇష్టం లేకనా, లేకపోతే మీ డైలాగ్ స్టైల్కి ఎవరు సూట్ అవ్వరు? అంటే నా డైలాగ్ స్టైల్కి నేను రాసుకుని ఆ క్యారెక్టర్ నేనే చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. మీకు జబర్దస్త్ స్టేజ్ మీద చేయటం ఈజీగా ఉందా, సినిమాలో యాక్ట్ చేయటం ఈజీగా ఉందా? జబర్దస్త్ స్టేజ్ మీద చేయటం వల్ల సినిమాలో చాలా ఈజీగా ఉంది. ఓకే. మరి ఈ మధ్య జబర్దస్త్ మీద కేసు వేశారు, సో ఆర్టిస్టుల మీద జడ్జిల మీద ఇలా కేసులు వేయటం కరెక్టేనా? అంటే ఆ కేసు వేసిన అతను జబర్దస్త్ ఆడిషన్కి వచ్చాడండి. యాక్చువల్గా అక్కడ వాళ్ళు మీ యాక్టింగ్ మాకు నచ్చలేదన్నారు, అందుకని ఆ యాక్టింగ్ చూపించాలని టీవీలోకి వెళ్ళాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు నచ్చింది అతను యాక్టింగ్, మళ్ళీ తీసుకోవచ్చు జబర్దస్త్లోకి అతను. ఎందుకు ఇలాగా, ఎందుకు జబర్దస్త్ ఇంత సక్సెస్ఫుల్గా ఫ్యామిలీస్ ఎంటర్టైన్ చేస్తున్న దాన్ని బూత్ అని చెప్పి ఎందుకు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఎక్కడ లేదు, మేము ఇప్పుడు ఈవెంట్స్ అని ప్రతి ఊరు వెళ్తుంటాం కదా, ఫస్ట్ మా దగ్గరకు వచ్చి మాతో ఫోటోలు దిగేది కానీ చాలా బాగా చేస్తారని చెప్పేది కానీ ఎక్కువ లేడీసే. మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కూడా ఫస్ట్ మా దగ్గరకు వచ్చేది మొత్తం లేడీసే, ఎక్కువ మంది వచ్చి ఫోటోలు దిగుతారు. మరి వాళ్ళందరూ మహిళలు కాదా అని నాకు డౌట్. మరి ఇక్కడ కేసులు పెట్టే మహిళలు ఎవరు, మరి ఆ మహిళలు ఎవరు నాకు అర్థం కావట్లేదు. అది కాక కొంత బూత్, ఆ బూత్ అనేది ఎక్కడ, మనం ఆ బూతులు అంటే ఏంటో ఒకసారి చెప్తే మనకి తెలుస్తుంది, కరెక్ట్ చేసుకుంటాం. అవేంటి ఒకసారి చెప్తే మేము ఇక్కడ ఏమైనా వాడామా చూసుకుంటాం. ఒకసారి బూత్ ఎక్కడైతే మేము వాడలేదు, కానీ మహిళల వ్యతిరేకం అనేది చాలా రాంగ్ అండి. ఎక్కువ మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ చూస్తారు, ఎక్కువ లేడీసే. ఇంట్లో ఉండేది కూడా పిల్లలు లేడీసే, వాళ్ళే ఎక్కువ చూస్తారు. వీళ్ళు ఎక్కడైనా కొంచెం కష్టపడేవాళ్ళు కానీ ఖాళీగా ఉన్న వాళ్ళకి కానీ కాస్త రిలీఫ్ ఇచ్చేది జబర్దస్తే. అంటే కేసు పెట్టిన అతను చెప్తున్నాడు జబర్దస్త్ యూత్ని చెడిపేస్తుంది అని, మీ ఒపీనియన్? అదే నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఆల్రెడీ జబర్దస్త్లో ఒక స్కిట్ రూపంలో చెప్పాను. యూత్ని చెడిపేస్తుంది అంటే 2012లో జబర్దస్త్ స్టార్ట్ అయింది, మరి దానికి ముందున్న యూత్ అంతా ఎలా చెడిపోయారని నాకు అర్థం కాలేదు. మరి కాబట్టి జబర్దస్త్ వల్ల అనేది రాంగ్, చాలా రాంగ్ అది. సో ఇది వాంటెడ్గా ఎవరైనా జబర్దస్త్ని తొక్కేయడానికి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? పక్క అలాంటిదే జరుగుండొచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే జబర్దస్త్ ఇప్పటికీ ఉన్న టీవీ ఛానల్స్ అన్నింటిలో ఆ ప్రోగ్రాంకే టాప్ రేటింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ చిన్న అసూయ అది ఉంటుంది కదా, దానివల్ల ఎవరెవరో చేయించుండొచ్చు. ఇలాంటి రూమర్స్ వల్ల జబర్దస్త్కి బ్యాడ్ కానీ లేదా ఆగిపోయే పరిస్థితి కానీ ఉంటుందా? ఇలాంటివి కాదు కదా, ఇంకొన్ని 100 రూమర్స్ వచ్చినా కూడా ఇది జబర్దస్త్ మాత్రం ఆగిపోదు, అది పక్క. ఓకే. మీ లైఫ్ అంబిషన్ ఏంటి?
నేను ఒక రైటర్గా అయితే వదిలిపెట్టను, నేను ఏదైనా ఆర్టిస్ట్ ఎంత ఏ స్థాయికి వెళ్ళినా కూడా రైటర్గా రాస్తూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీ బలం అదే కదా? అంతే, అందుకే అది. నెక్స్ట్ కామెడియన్గా వెళ్ళాలన్నా లేదా హీరోగా యాక్ట్ చేయాలని ఏమన్నా ఆలోచన? కామెడియన్గా నేను కామెడియన్గా ఏదో సెటైర్లు వేసుకుంటూ సరదాగా అంతే. మనం ఓ పెద్ద ప్రకాశ్ రాజు లాంటి యాక్టర్ అయితే కాదు, సరదాగా ఎవడైనా ఏదైనా అంటే వాడి మీద ఒక సెటైర్ వేయటం అంతే, మన అంతకమించి ఏం లేదు. కానీ అదే ఈరోజు సక్సెస్ ఫార్ములా అయిపోయింది. అండ్ మీ స్కిట్స్లో చూస్తే ఎక్కువగా లుంగీలు కడుతుంటారు, సిల్క్ లుంగీలు. ఏంటి అది, డ్రెస్ కోడా లేకపోతే అలా కుదిరిందా? అంటే యాక్చువల్గా ఫస్ట్ మనం ఏదైనా కామెడీ చేయాలంటే ముందు మన ఫేస్ కామెడీగా కనిపించాలి. బేసిక్గా మన ఫేస్ అయితే అంత కామెడీగా కనిపించదు కాబట్టి మన డ్రెస్సింగ్ స్టైల్లో అయినా కామెడీ చూపిద్దామని స్టార్టింగ్ నేను ఒకటి ఎంచుకున్నాను. అట్లా మీరే అనుకునే సరే, అంటే మిగతా వాళ్ళతో మనం డిఫరెంట్గా కనిపించాలని. అంతే, బాగా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఏం చదువుకున్నారు, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి? నేను బీటెక్ అయిపోయిందండి, అది 2012 బీటెక్ అయిపోయింది అది. తర్వాత నేను 1 ఇయర్ సాఫ్ట్వేర్ జాబ్ చేసి తర్వాత ఇటు సైడ్ వచ్చాను. అంత మంచి జాబ్ని వదులుకొని ఎందుకు వచ్చేస్తుంది? అంటే యాక్చువల్గా మనకి ఎలాంటి ఇంట్రెస్ట్, అది అక్కడే ఒక చోటే కూర్చొని పనిచేసేదానికంటే 4-5 చోట్ల తిరిగి మాట్లాడటం మాకు ఇంట్రెస్ట్. ఏ ఊరు మీది? ఒంగోలు దగ్గర చీమకుర్తి పక్కన. ఒంగోలు దగ్గర చీమకుర్తి. ప్రస్తుత రాజకీయాల్లో మీరు గమనిస్తూ ఉంటారు, మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? అది చెప్పలేను ఇప్పుడే నేను కొంచెం. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం నాకు యాక్చువల్గా. పవన్ కళ్యాణ్ గారు, ఆయన పొలిటీషియన్ కాదు కదా? కాలేదు, అవుతారు. మీ దగ్గరుండి చేస్తారా? మహిళల్లో అయితే రోజా గారే, ఇది పక్క ఫిక్స్ సెక్టర్. ఎందుకంటే నేను ఎందుకనేది కూడా రీజన్ చెప్తాను. ఒక జడ్జిగా జబర్దస్త్ ద్వారా అక్కడ స్కిట్లో జరిగే లోటుపాట్లని మీరు గమనించగలరు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అధికార పక్షం చేసే లోటుపాట్లను మీరు ఎత్తి చూపగలరు. ఒక యాంకర్గా రచ్చబండ ద్వారా ఫ్యామిలీలో జరిగే లోటుపాట్లను మీరు సాల్వ్ చేయగలరు. కాబట్టి నాకు ఒక మహిళా శక్తివంతమైన నాయకులు ఎవరు ఉంటే అది రోజా గారు. నేను ఎవరైనా నేనే కాదు, ఒక వేరే లేడీస్ని అడిగినా కూడా లేకపోతే ఎవరిని అడిగినా కూడా అదే చెప్తారు నాకు తెలిసి. అమ్మో, పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు, ఎక్కడ నేర్చుకున్నారు? అది ప్రభుదేవ గారు ఒకసారి అలా చెప్పండి. ఇన్స్పిరేషన్ ఎవరు మీ డాన్స్? డాన్స్కి అయితే నాకు నేనే ఇన్స్పిరేషన్, నాకు మళ్ళీ దానికైతే పోటీ ఎవరు లేరు యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.